Hi friends, welcome to Competitive Adda. Friends, manaki RRB Railway Recruitment Board ALP mariyu technicians ki sambandhinchinatundi notification last month lo release chesaru. Adi apply chesukunaru, apply chesukunna tarvata accept chesinavallaithe okay, okalu evarikaithe application reject ayindo valaki 18 19 20 tarikhlo reapply chesukune avakasam kuda kalipicharu. Images dwara evarikaithe reject ayindo photos bagaledani వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ని అనౌన్స్ చేశారు. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎప్పుడు ఉంటుంది, ఏంటంటే ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. నోటీస్ ఆన్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఒక పీడిఎఫ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ CN01-2018 ALP Technicians Posts Notice on First Stage Computer Based Test CBT. The First Stage Computer Based Test CBT for recruitment of ALP and technicians has been scheduled. Candidates may note the following. CBT Schedule Details of Information and Date. Commencement of First Stage CBT 9/8/2018 అంటే ఆగస్టు 9/2018 కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. యాక్టివేషన్ ఆఫ్ మార్క్ లింక్ ఫర్ ఫస్ట్ స్టేజ్ సిబిటి 26/7/2018 అంటే మార్క్ లింక్ అనేది మార్క్ టెస్ట్లకి ఒక లింక్ ఇచ్చారు. అది 26/7 అంటే ఈ నెల 26/7 యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు మార్క్ టెస్ట్లు రాసుకోవచ్చు దీంట్లో. ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ డేట్ అండ్ సెషన్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇవి ఆ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు, దాని టైం ఏంటి, సిటీ ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత ఇంటిమేట్ చేస్తారు. 26/6 ఇంటిమేట్ చేస్తారు. డౌన్లోడ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. దిస్ ఈజ్ ఓన్లీ టు మేక్ ట్రావెల్ అరేంజ్మెంట్ అండ్ నాట్ యాన్ ఈ కాల్ లెటర్. ఇదేంటంటే ఓన్లీ ట్రావెల్కి సంబంధించిన అరేంజ్మెంటే, కాల్ లెటర్కి సంబంధించినది కాదు అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు మనకి అనౌన్స్ చేస్తారు, 26/6 ఈ నెల 7/2018 ఇది డీటెయిల్స్ ఇస్తారనమాట. డౌన్లోడ్ ఆఫ్ ఈ కాల్ లెటర్, మనం ఎగ్జామ్కి కాల్ లెటర్ని 4 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్తున్నాడు. 4 డేస్ ప్రియర్ టు ద డేట్ ఆఫ్ సిబిటి ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే, క్యాండిడేట్స్ మే లాగిన్ విత్ దేర్ క్రెడెన్షియల్స్ ఆన్ ది అబోవ్ మెన్షన్డ్ డేట్స్ త్రూ ద లింక్ టు బీ ప్రొవైడెడ్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ నోయింగ్ దేర్ ఎగ్జామ్ సిటీ డేట్ అండ్ సెషన్ అండ్ డౌన్లోడింగ్ ట్రావెల్ అథారిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఓన్లీ అండ్ ఈ కాల్ లెటర్. దీనికి అర్థం ఏంటంటే క్యాండిడేట్స్ వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కానీ అలా వాళ్ళు అడుగుతారు కదా క్రెడెన్షియల్స్. అవి మనం ఇచ్చినప్పుడు 4 రోజుల ముందు ఈ డేట్స్లో ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్ సిటీ, ఎగ్జామ్ టైము, ఎగ్జామ్ డేటు, ఆ సెషను, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే డౌన్లోడింగ్ ట్రావెల్ అథారిటీ, ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ వల్ల వాళ్ళు ఇస్తారంట, ఆ ట్రావెలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి, అండ్ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టైంలో 26/6 మనం చూస్తే ఇవన్నీ మనకి ఓపెన్ అవుతాయన్నమాట. సిబిటి ఎగ్జామినేషన్ స్కీమ్ ఇదేంటంటే, ఆ స్కీమ్ అసలు ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు మనకి. డ్యూరేషన్ ఆఫ్ సిబిటి, ఈ టైం ఎంత, 60 నిమిషాలు 60 మినిట్స్. 80 మినిట్స్ ఫర్ ఎలిజిబిలిటీ, ఎలిజిబుల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. ఇదేంటంటే అకంపైన్డ్ విత్ స్క్రైబ్ అనమాట, అంటే బ్లైండ్ పీపుల్ ఉంటారు, కొంతమందికి 2 హ్యాండ్స్ కూడా ఉండవు అనమాట. సో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి బ్లైండ్ వాళ్ళు కానీ, 2 హ్యాండ్స్ లేని వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండ్గా అప్పుడు వాళ్ళ పొజిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ స్క్రైబ్ను పెట్టుకుంటారు. స్క్రైబ్ అంటే వాళ్ళ పక్కన ఇంకో వ్యక్తి వచ్చి రాస్తారన్నమాట ఎగ్జామ్ అనేది వీళ్ళ తరపు నుంచి. వాళ్ళకి 8 నిమిషాలు టైం ఇస్తున్నారు, మామూలు వాళ్ళకి 60 నిమిషాల టైము. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ టైప్ ఇది, మల్టిపుల్ చాయిస్ అనమాట, అంటే ఒక బిట్కి 4 ఆన్సర్లు ఉంటాయి కింద, 4 కానీ 5 కానీ. నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ, 1/3 ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వస్తే 1 మార్క్ వస్తుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్లు 3 కరెక్ట్ తప్పేయాలనుకోండి, 1 కరెక్ట్ అయిన ఆన్సర్ పోతుంది అనమాట, 1 కరెక్ట్ అయిన మార్క్ పోతుంది. సో అందుకని జాగ్రత్తగా రాసుకోవాలి దీన్ని మీరు. ఇది నోటిఫికేషన్ అనమాట. ఈ 9/9 ఆగస్టు 9 ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఎలా ఉన్నాయని మనం తర్వాత వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక గంట సింబల్, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. దాని ద్వారా మీకు మేము ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా కానీ
మీకంటే నేను నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఈ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.